విశాఖపట్నంలోని పరవాడ ఫార్మసిటీలో గత రాత్రి జరిగిన ప్రమాదంలో సీనియర్ కెమిస్ట్ నాగేశ్వరరావు మృతి చెందిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు మాత్రమే ఉన్నారని, వీరిలో ముగ్గురు స్వల్పంగా గాయపడగా మల్లేష్ తీవ్రంగా గాయపడినట్టు ఇప్పటివరకు వార్తలు వచ్చాయి. ఈ ఉదయం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న నాగేశ్వరరావు మృతదేహాన్ని శిథిలాల మధ్య గుర్తించారు. అయితే ఇందుకు సంబంధించి ఇటు యాజమాన్యం కానీ అటు పోలీసులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. నిజానికి పేలుడు జరిగిన సమయంలో నలుగురు మాత్రమే విధుల్లో ఉన్నారని విశాఖ సాల్వెంట్స్ యాజమాన్యం చెబుతున్నప్పటికీ నిజానికి ఆ సమయంలో 15 మంది వరకు విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఉన్నటువంటి జేఎన్పీసీ లో మరో ఘోర ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఈ విశాఖ సాల్వెంట్స్ లో జరిగినటువంటి ఈ రోజు రాత్రి ఇప్పుడే 11:30 ప్రాంతంలో జరిగినటువంటి భారీ ప్రమాదంలో అనేక మంది కార్మికులు అందులో చిక్కుకుపోయి ఉంటారు. భారీ ఎత్తున వెగిసిపడుతున్నటువంటి మంటలతో సమీప గ్రామాల ప్రజలు తీవ్రమైనటువంటి అల్లకొల్లలు మారుతున్నటువంటి పరిస్థితి. ఈ గ్రామంలో పూర్తిగా భద్రతా ప్రమాణాలు లేవు, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు లేవని అనేక మార్లు గొంగోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే భారీ ప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు అనేటువంటి వెగిసి పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా. ఈ మంటలను అదుపు చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి అన్ని అగ్నిమాపక శాఖల నుండి రూమ్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఈ మంటలను అదుపు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. పక్కన ఉన్న పరిశ్రమలకు కూడా అంటుకుంటే మాత్రం ఇది భారీ ఎత్తున ప్రాణ నష్టానికి దారితీసేటువంటి పరిస్థితి ఉంటుంది. వెంటనే అదుపు చేయడానికి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారి యంత్రాంగం, సిఐటి, విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది.